ప్రత్యేక హోదాపై తనకు ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రుజువు చేసుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, తిరుపతి బరిలో నిలిచిన బీజేపీని నిలదీయకుండా, బాధితులనే దోషులుగా నిలబెట్టాలనే చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు తిరుపతి ఉపపోరు ప్రచారంలో బట్టబయలయ్యాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరులో రోడ్ షో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై బాబు విమర్శలను చూస్తే బాబు ఎంత పిరికినేతో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరించిన మోడీ సర్కార్ను బీజేపీని మాట మాత్రం కూడా విమర్శించకుండా కేవలం జగన్నే టార్గెట్ చేసిన చంద్రబాబు పిరికితనానికి పెద్దన్న అనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తాను, అభివృద్ధి పదంలో నడిపిస్తానని పాదయాత్రలో పదే పదే చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ మరిచిపోయారు. గతంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తారా అని అడిగారు. ఇప్పుడు మేం చేస్తాం, మీకు ఆ దమ్ముందా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా చేస్తానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను చెప్పాడు ముఖ్యమంత్రికి పని లేదు, ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు, పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ప్రత్యేక హోదా వస్తే అన్ని ఇక్కడికే వస్తాయని చెప్పాడు. నమ్మించాడా లేదా యువతను అడుగుతున్నా. యువత రెండేళ్లలో ఒక ఉద్యోగం మీకు వచ్చిందా తమ్ముళ్ళు? ప్రత్యేక హోదా ఊసిస్తారా తమ్ముళ్ళు? నిన్న పాండిచ్చేర్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే నేను ఎంపీబీ పాండిచ్చేరి ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసి మనం అడిగితే ఇంతవరకు దాని మీద వివరణ ఇవ్వలేకపోయారంటే ఏం చెప్పాలని మిమ్మల్ని అడుగుతున్నా. తనను అధికారం నుంచి జగన్ దింపారనే ఆవేదన ఆక్రోశం తప్ప ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శలే ప్రతిబింబిస్తున్నాయి. అసలు ప్రత్యేక హోదాకు శాశ్వత సమాధి కట్టిందే చంద్రబాబు అనే విషయం ఏపీ ప్రజానీకానికి బాగా తెలుసు. పోనీ తన హయాంలో జరిగిన తప్పు సరిదిద్దుకోవడానికైనా బాబు చిత్తశుద్ధితో ప్రవర్తిస్తున్నారా అంటే లేదనే సమాధానం వస్తోంది. నిజంగా చంద్రబాబుకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడని జగన్తో పాటు ఇవ్వనని మొండికేసిన మోడీ సర్కార్ను చంద్రబాబు చీల్చి చెండాడాలి. అప్పుడు ప్రజల మద్దతు కూడా లభిస్తుంది. అలా కాకుండా కేవలం జగన్పై మాత్రమే విమర్శలు సంధిస్తే ప్రయోజనం లేదు. తిరుపతి ఉపపోరులో నిలిచిన బీజేపీపై మాట వరుసకైనా విమర్శ చేయని చంద్రబాబును ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. బాబు పిరికితనాన్ని కూడా జనం పసిగట్టారు. జగనే బాబు టార్గెట్ ఎందుకయ్యారో తెలుసుకోలేని అజ్ఞానంలో జనం లేరని గ్రహించి బాబు తన వైఖరి మార్చుకుంటే మంచిది.